సినిమాతో ఓ ఫ్లాప్ ను చవి చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన కెరీర్ పై కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. తన నేస్తం సన్నిహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తనతో ఓ సినిమా చేయమని పవన్ ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. కుషి దర్శకుడు ఎస్జే సూర్యతో చేస్తున్న సినిమాను మూడే మూడు నెలల్లో ఫినిష్ చేసి ఫ్రీ అయిపోతానని డేట్లు రెడీ అని త్రివిక్రమ్ ను ఆయన ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యానర్ కూడా త్రివిక్రమ్ చాయిస్ కే వదిలేస్తానని కూడా అంటున్నట్లు వినికిడి. దీని వెనుక రెండు కారణాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకటి ఓ సూపర్ హిట్ కాంబినేషన్ కు తెర తీయడం, రెండవది సరైనోడు తర్వాత బన్నీ సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు, లింగుస్వామి విక్రమ్ కుమార్ రెడీగా ఉన్నారు, బన్నీ చూపు త్రివిక్రమ్ మీద కూడా ఉంది, జులై సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత ఓ హ్యాట్రిక్ సినిమా చేసే ఉద్దేశం ఉంది. ఇప్పుడు పవన్ కనుక త్రివిక్రమ్ ను లాగేస్తే బన్నీ త్రివిక్రమ్ హ్యాట్రిక్ బాగా లేట్ అవుతుంది. మరి ఇంతకీ త్రివిక్రమ్ మదిలో ఏముందో. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. అసలే బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో బాధపడుతున్న మహేష్ బాబుకి గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మహేష్ తన అభిమానుల బాధను తీర్చడానికి సిద్ధమవుతున్నాడట. బ్రహ్మోత్సవం రిజల్ట్ మహేష్ ఫ్యాన్స్ నే కాక మహేష్ ని కూడా చాలా నిరుత్సాహపరిచింది. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ ఆ బాధని పోగొట్టి తన ఫ్యాన్స్ కి వీలైనంత త్వరగా సక్సెస్ ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నారు. అందులో భాగంగానే పూరితో లేట్ గా చేయాల్సిన జనగణమనని మహేష్ ఇప్పుడు ఉన్న ఫలంగా ట్రాక్ ఎక్కించబోతున్నాడని సమాచారం.